పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని ఓ రచయిత రాశాడు. అలా ఎందుకు రాశాడో, ఏ సందర్భంలో రాశాడో తెలియదు, కానీ అది అక్షరాల నిజం. అందుకు నిలువెత్తు నిరసనమే కేఎల్ఎన్ ప్రసాద్. ఎన్నో జన్మల తర్వాత దేవుడు మానవ జన్మ ప్రసాదిస్తాడని పెద్దలు చెప్తుంటారు. అంతేకాదు, మనిషి పుట్టినప్పుడు కనీసం నాలుగు మంచి పనులైనా చేయాలంటారు. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు? నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. అలాంటి వారిని వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. అందులో కేఎల్ఎన్ ప్రసాద్ పేరు తప్పకుండా ఉంటుంది. నల్లగొండ జిల్లా కోదాడకి చెందిన ప్రసాద్ సామాన్య కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. కష్టపడి లా చదివాడు. న్యాయవాది అయ్యాడు. అయినా ఏదో నిరాశ. పది మందికి సాయం చెయ్యాలనే తపన ప్రసాద్ను రాజకీయాల వైపు నడిపించింది. మంచి నాయకుణ్ణి చేసింది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ప్రసాద్ తోటివారికి సాయం చేయడంలో ముందుంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటాడు ప్రసాద్. న్యాయవాదిగా, నాయకుడిగా సేవ చేస్తున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ హక్కుల కోసం గళమెత్తారు. మున్సిపల్ కౌన్సిలర్లను ఏకం చేసి అసోసియేషన్ స్థాపించాడు. వ్యవస్థాపక అధ్యక్షులుగా రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు కల్పించిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి గౌడ సంఘం స్థాపించారు. రాష్ట్ర గౌడ సంఘ ఉపాధ్యక్షులుగా కల్లుగీత కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. అంతేకాదు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారు అన్నా అని పిలిస్తే చాలు, నేనున్నానంటూ అభయమిస్తున్నాడు. అందుకే ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు కోదాడ పట్టణంలో గ్రాండ్గా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. ప్రసాద్ దంపతులను శాలువా గజమాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసేదని, కోవిడ్-19 కారణంగా సేవా కార్యక్రమాలను చేయలేకపోతున్నానన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి కరోనా పరిస్థితుల వల్ల ప్రతి సంవత్సరం సామాజిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టేది. ఈ సంవత్సరం ఈ కోవిడ్-19 వలన కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. అయినప్పటికీ ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగార్జున గారి నాయకత్వంలో మన న్యాయవాద మిత్రులందరూ చాలామంది వచ్చారు. వారికి కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్స్కు, మరి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, టీఆర్ఎస్ యూత్, వివిధ హోదాల్లో హాజరైన నా శ్రేయోభిలాషులు, మిత్రులు, నా ప్రత్యేకంగా పరోక్షంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే దృక్పథంతో, ఇదే పట్టుదలతో, మంచి ఆశయంతో ముందుకు పోతాం. ఖచ్చితంగా కేఎల్ఎన్ న్యూస్ అయిన మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడతాం. ఖచ్చితంగా ఈ సమాజ సేవకు
కృషి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సామాజికవేత్త ప్రజానాయకుడు కేఎల్ఎన్ ప్రసాద్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని పలువురు కోరారు. న్యాయవాది ప్రముఖ రాజకీయ నాయకుడైన శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలియజేస్తూ, మరి వారు ఈ యొక్క సాంఘిక సమాజ సేవలో ఎన్ని సంవత్సరాలుగా వారి యొక్క సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు, అదేవిధంగా వారి యొక్క సంఘ సేవలో మళ్ళీ వచ్చే జన్మదినం నాటికి ఎంతో పురోగతి, వారు చేస్తున్న కృషికి సరి అయిన ఫలితము, ఇంకా పదవులు లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి వారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు వేడుకలకు ముందు మేళ్ల చెరువులో వెలిసిన శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజాసేవే దైవంగా భావించి ముందుకు సాగుతున్న కేఎల్ఎన్ ప్రసాద్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుందాం.